ప్రతాప్ గురించి విన్నావుగా అమ్మా, చూసావా అద్భుతం జరిగింది. అవును మా అయ్యా, మన స్వచ్ఛమైన మనసుతో యేసుని ప్రార్థించాం బద్రి కుటుంబంపై దయ చూపించమని. ప్రతాప్ పరిస్థితి మెరుగవసాగింది. మీకు శతకోటి ధన్యవాదాలు యేసు. మహిమ చూపించారు ఆయన. ఇవాళేం కోరుతున్నావు? కొత్త బట్టలు, ఇంకా పుస్తకాలు. నీ దగ్గర ఏమైనా తక్కువ బట్టలున్నాయా? నా దగ్గరున్నాయి, కానీ ఇతరుల కోసం అడగని అడగని స్వచ్ఛమైన మనసుతో ఏది అడిగినా లభిస్తుంది. ప్రార్థన అంటే ప్రభుతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనికోసమైనా మాట్లాడచ్చా? ప్రార్థనకు అర్థమేనమ్మా ప్రభుతో మాట్లాడటం. మనమేం చెబితే ప్రభువు దానికి జవాబిస్తారు, అర్థం చేసుకుని శాంతపరుస్తారు. కానీ కావాల్సింది ఏమిటంటే ప్రభువుని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం. అంతేకాని ఏదో అవసరం వచ్చినప్పుడే గుర్తు చేసుకోకూడదు. లేదంటే ఆ దగ్గరతనం ఉందే నీకు వారికి మధ్య అది నశించిపోతుంది. అవును, మాట్లాడటం అయితే ఆపను. ఆహా, మన మధ్య ఉన్న ఈ ప్రేమబంధంలో ప్రేమ లోపిస్తే నేను తప్పించిపోతాను. ఎందుకంటే నాకు నీ నుంచి తెలుసుకోవాలంటుంది, నువ్వేం చేస్తున్నావో, నీ జీవితంలో ఏం జరుగుతోందో. నిజమే, నాకు మీతో కూర్చుని ఇలా కబుర్లు చెబుతూ ఉంటే భలే మజాగా ఉంటుంది. మీరు నా మాటల్ని శ్రద్ధగా విన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఊహించండి, మనలో ఏ ఒక్కరూ లేకపోయినా ఈ జీవితం నిస్సారంగా ఉంటుంది. అందరూ ఉండడం, ప్రేమగా మాట్లాడుకోవడం ఎంతో అవసరం. ఇలాంటి ప్రేమను చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. బాయ్ నాతో నాలుగు మాటలంటుంది, ఆనందాన్ని పంచుతుంది. ప్రభువుతో మన సంబంధం కూడా ఈ విధమైంది. మన తండ్రిలాగే మనల్ని ఎంతో ప్రేమిస్తారు, దాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. ఏ మనిషి కూడా తన సంతతిని అంతగా ప్రేమించలేడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే ఆయన మనల్ని పట్టించుకుంటారు. కానీ ఇది బాగా విచిత్రంగా కష్టంగానూ అనిపిస్తోంది. నా ఉద్దేశ్యం ప్రభుతో మాట్లాడడం, ఆయన చెప్పింది వినడం. కానీ ఈ పని కొంచెం కొంచెం చేశాక మెరుగవుతుంది. అలా రోజులు గడిచే కొద్దీ మనం మనల్ని ప్రభువుకు దగ్గరగా అనుభూతి చెందుతాం. అచ్చు అలాగే ఓ ఇద్దరు మనుషులు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగాని అలా నెమ్మది నెమ్మదిగా వారి మధ్య బంధం పెరుగుతుంది. యేసు తన భక్తులతో అన్నారు, ఏది కావాలో అది అడుగు, ఎప్పుడూ లభిస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఇదే. మనం ఆయన తలుపును తడితే తెరుచుకుంటుంది. బల్లు 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 తలుపుతి బల్లు. అరే ఎవరయ్యా ఇంత రాత్రివేళ? అరే నేను బోలుని. నువ్వా ఈ సమయంలోనా? అంత బానే ఉందిగా. బల్లు, మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? మా ఇంటికి అతిథులు వచ్చారు, మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. అరే నేను ఈ సమయంలో ఏం చేయగలను? మా ఆవిడ నిద్రపోతోంది, ఎలా లేపమంటావు? బల్లు, ఏదో ఒకటి చేయాలి. అతిథులు బాగా ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి తిండి దొరకకపోతే ఏమనుకుంటారు? నా పరివేం కాను బల్లు. తను రోజంతా పనితో అలసిపోయింది. లేదు, నేనేం చేయలేదు, నా వల్ల కాదు. బల్లు కాదనకు బల్లు, నేను నీ భరోసా మీదే వచ్చాను. చూడండి, మీరు కంగారు పడకండి, నేను వంట చేస్తాను. ప్రభు విషయం కూడా ఇలాంటిదే. ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా అడుగు. ప్రభువేగా అన్నారు, కావాలంటే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు. ఎందుకంటే ఆ పరలోక స్వర్గంలో ఉండే తండ్రి. తండ్రులందరిలాగే మనకి మంచి మంచి వస్తువులు ఇద్దాం అనుకుంటారు. కానీ నాన్నగారు, అడగటానికి బోలెడు మంది అడుగుతారు ప్రభువు నుంచి. ఒకరికి ఇల్లు కావాలి, ఒకరికి తిండి, ఇంకొకరికి ఇంకోటేదో. కానీ కానీ మీరే చూడండి నాన్నగారు, ఏం జరుగుతోందో. అందరికీ అన్నీ దొరకట్లేదు, ఇదే చెప్పాలనుకుంటున్నావా? అవును. చూడు, అంత సులువేం కాదు ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం. కానీ యేసే అన్నారు, స్వచ్ఛమైన మనసుతో అడుగు, ప్రభువుపై నమ్మకం ఉంచు, మాటి మాటికి అడుగుతూ ఉండు ఆయన్ని. ఈ మాట సరైంది నాన్నగారు. నాకు గుర్తుంది, యేసు ఆ ఆవగింజల ఉదాహరణ ఇచ్చారు. మీకు వస్త్రాలు ఇచ్చును కదా, మా విశ్వాసమును వృద్ధిపరచు. మీకు ఆవగింజంత విశ్వాసము కలిగి ఆజ్ఞాపించగలిగితే
ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. యేసు తన శిష్యులకు భక్తులకు ఇది కూడా నేర్పించారు, ప్రార్థన ఏ విధంగా చేయాలో అని. స్వర్గంలోనూ మరియు మొత్తం విశ్వంలోనూ ఉండే ఓ పరమపిత, ఈ సాయంకాల వేళలో మేం నీకు ప్రణామం చేస్తున్నాం. ధరిత్రిపై నీ అధికారాన్ని అంగీకరిస్తున్నాం. నీ ఇచ్ఛ, నీ నిర్ణయం అన్నిటికన్నా మించినవి. మా జీవితాలని, ఈ లోకాన్ని కాపాడు. తిండి, బట్ట, ఇంకా జీవితంలో మా అవసరాలన్నింటినీ నెరవేర్చుతూ ఉండు. మా వలన తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు గనక జరిగితే మమ్మల్ని క్షమించు. ఎవరైనా మా ఎడ ఏదైనా చెడు చేసినా వారిని కూడా క్షమించే శక్తిని మాకివ్వు. అత్యాస, చెడు మార్గాల్లో వెళ్లకుండా మమ్మల్ని కాపాడు. ఈ జీవితాన్ని, మా వద్ద ఉన్న అన్నింటినీ మేం నీకే అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ నీవు ఇచ్చినదే. ఆకాశమైనా నేలైనా అన్నీ నువ్వందించినవే. మనపై ఆయన దయ ఉంది, అందుకే మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిద్దాం. అలా అడుగుదాం, మా శరీరం, మా ఆత్మల రెండింటి అవసరాల్ని తీర్చు ప్రభు. చివర్లో ఆయనకి ధన్యవాదాలు చెబుదాం, ఎందుకంటే ఆయన మనం చేసే ప్రార్థనలకి సమాధానం ఇస్తారు. నీవే దైవము అందరి రక్షక, నీవే దైవము అందరి రక్షక, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా. నీవే దైవము అందరి రక్షక, అంతా నీ మహిమేగా, ఓ అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా. నీ వాక్కులే నమ్మినవాడు జగాన వంటరి కాడు, జగాన వంటరి కాడు, జగాన వంటరి కాడు, జగాన వంటరి కాడు. నీవే దైవము అందరి రక్షక, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా. నీ వాక్కులే నమ్మిన వాడు జగాన వంటరి కాడు, జగాన వంటరి కాడు, జగాన వంటరి కాడు. నీవే దైవము అందరి రక్షక, అంతా నీ మహిమేగా, అంతా నీ మహిమేగా. నాన్నగారు, ఒక మాట చెప్పండి, ప్రభువు మనతో ఏ విధంగా మాట్లాడతారు? లీలా, రూప, మాయా, నువ్వురా కూర్చోండి, రండి. గోపి అడుగుతున్నాడు ప్రభువు మనతో ఏ విధంగా మాట్లాడతారు అని. ఆయన వద్ద ఎన్నో పద్ధతులున్నాయి, అది సినిమాలోనూ చూపించారు కదా. నిజమైన కథలు, సంఘటనలు, ధార్మిక విషయాలు, అవి ఓ పెద్ద పుస్తకం లేదా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిని చదివితే అనిపిస్తుంది
ప్రభువే స్వయంగా చెబుతున్నట్టు. ఒక్కొక్క మాటలోనూ ఎంతో సత్యం ఉంది. ఆయన అనూహ్య శక్తి యొక్క అనుభూతి కలుగుతుంది మనకి. ఎలాంటి శక్తి నాన్నగారు? బాగుంది, ఇంత పెద్ద విశ్వం, ఇంత పెద్ద లోకం తయారైంది. ఎంతో ఎత్తైన పర్వతాలు, లోతైన సముద్రాలు ఎలా తయారయ్యాయి? రాత్రప్పుడు లక్షలాది తారలు మెరుస్తూ ఉంటాయి, మండుతున్న సూర్యుడు పైకి వస్తాడు. ఎక్కడించి? ఆ ప్రభువు శక్తే కదా అదంతా. మరి యేసు చెప్పిన ప్రతి దాంట్లోనూ, ప్రతి మాటలోనూ అదే శక్తి ఉంది. గుర్తు తెచ్చుకో. అందుకే నిర్జీవమై ఉన్న మనిషితో యేసు అన్నారు, లేచి నడువు అని. అతను లేచి నడిచాడు కూడా. ఇదే శక్తి ఉంది ఈ పుస్తకంలోని ప్రతి మాటలోనూ, ప్రతి అక్షరంలోనూ. మన శరీరం ఎలా నివసిస్తుంది, ఆత్మ ఎలా మనగలుగుతుంది, అన్నీ వ్రాయబడ్డాయి. ఒకమారు ఈ విషయాలన్నీ జనులకు అర్థమైతే లోకంలో భయం అనే మాటే అంతమైపోతుంది. అందులో రాసుంది, అనుక్షణం మనం ప్రభువు దారంతో బంధింపబడి ఉన్నామని, మనల్ని ఎవరూ వేరు చేయలేరని. మరణమైనా, రోగమైనా, బాధ దుఃఖమైనా, ఆ దారం ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. సరైన మాట. కానీ బాగా కష్టమైనది ధర్మం, భక్తి మార్గాలలో వెళ్ళటం. సుఖదుఖాలు, మంచి చెడులు ఎప్పుడు కలిసే ఉంటాయి. కానీ దుఃఖం, చెడుల రంగు ఎలా ఉంటుందంటే వాటి ముందు సుఖం, మంచి వెలవెలబోతాయి. ఓ పక్క పిల్లల రాకతో ఆనందాలు వెల్లివిరిస్తే, మరోపక్క కాలం తీరి ముసలివాళ్లు మృత్యువాత పడతారు. ఎక్కడ చూసినా బాధలు, రోగాలు, కష్టాలు ఇవేగా మనకు కనపడేవి. నువ్వు చెప్పింది నిజమే. కానీ ప్రభువు మనల్ని అన్ని వేళలా కాపాడతారు. యేసు అన్నారు, పరలోకపితిని స్వచ్ఛమైన మనసుతో, ఆత్మతో ప్రేమించు. నువ్వు ఆయన వాడివి, ఆయన నీవాడు. ఇది అన్నారు, నీవు నిన్నెంత ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని లేదా తోటివారిని అంతే ప్రేమించు అని. చేసి చూడు. అసలు ఏమాత్రం చేయగలిగావంటే చూస్తూ ఉండు, గ్రామ పరిస్థితే మారిపోతుంది. అసలు అన్నిటికన్నా ముందు పంచాయతీ వాళ్ల మనసులు మారాలి. యేసు కూడా అదే కోరుకున్నారుగా, అన్నిటికన్నా ముందు వాళ్ల మనసులు మారాలని. ఇంతకీ నాన్నగారు దీనికి అర్థం ఏమిటి, నీ వలే నీ పొరుగువానిని కూడా ప్రేమించు అని అనడంలో? అర్థం తిన్నైందే. మనిషి తనకే ప్రతీదీ కావాలనుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ల కోసం కోరుకో. నిన్ను నువ్వు గొప్పగా, సుఖంగా చేసుకుంటే ఏమవుతుంది? చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది నాన్నగారు. అచ్చు స్వర్గం భూమి మీదకి దిగినట్లే. కానీ మనిషి నైజం ఎక్కడ మారుతుంది? నాకు గుర్తుంది గోపి, యేసు కూడా ఇంచుమించు ఇలాగే అన్నారు, బోరడన్ని వికసిస్తున్న పూలను గుర్తు తెచ్చుకో, అవి కేవలం గుబాళిస్తాయి. వాటికి ఈ విషయమై పట్టింపే ఉండదు అవి ఎలా కనిపిస్తాయన్నది. వాటికి కావలసింది అవి ఏం తింటాయి, ఏం తాగుతాయన్నది. ఆ పైవాడు వాటిని పుట్టించి పెంచినా అవి తమ సువాసనను వెదజల్లుతాయి. అలాంటి మాటలు అనకండి నాన్నగారు, నాకు మన పొలాలు గుర్తుకొస్తాయి. వాటిని గురించి మనం బాధపడక్కర్లేదురా. నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకుని చూడు, ఈ సకల సౌందర్యం, ఈ పారే నదులు, ఈ ఎత్తైన పర్వతాలు, ఈ పచ్చదనం, మొక్కలు, చెట్లు, గుబాళించే పూలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. వీటిని చూస్తే నీకు అనిపించటం లేదా ప్రభు మనల్ని ఎంతిదిగా చూస్తారో? మన చింత ఆయనకుందని. నీకు విషయం అర్థమై ఉంటే నీకే తెలుస్తుంది, ఆయన మనల్ని ఆ పూలకన్నా ఎక్కువగా చూస్తారని. ఆ పూలే వికసించి వాడిపోతాయి. ఈ ఆకాశంలో ఎగిరే పక్షుల కన్నా కూడా అధికంగా మనల్ని ప్రేమిస్తారు. దానికి యేసు ఇచ్చిన ఉదాహరణని నువ్వు వినలేదా? మేమేమి తిందుమాని మీ ప్రాణమును గుర్చియు, ఏమి ధరించుకుందుమాని మీ దేహమును గుర్చియు చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రాల కంటే దేహము ముఖ్యము కాదా? కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకునవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు.
మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? మీరు చింతపడటం వల్ల మీ ఆయుష్ ఎక్కువ చేసుకోగలరా? అది మీ చేత కాకపోతే తక్కువ వాటి గురించి చింత అయ్యేలా. అడవి పువ్వులను చూడండి, అవి ఎట్లు పెరుగుతున్నావు. అవి కష్టపడవు, వడకవు. అయినను సలోమోను సహితము వాటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. ఈవేళ పుష్పించి రేపు నిప్పులోనికి పోయి అడవి పువ్వులకు అట్లు అలంకరించితే అల్ప విశ్వాసులారా, మరి ఎంతో నిశ్చయంగా. ఈ మాటలలో ప్రభువు భాష ఉంది. ఇవి కేవలం మాటలే కావు, జీవితాన్ని జీవించే పద్ధతి. వీటిని ఒప్పుకోవడం లేదా అర్థం చేసుకుంటే చాలదు, మన జీవితాల్లో అనుసరించడమూ అవసరం. అందరి మనసులో పాపముండే ప్రతి క్షణము ఏ రూపములో ఈశ్వరుడొచ్చేను గుర్తించు. ప్రేమను ప్రియముగా పలువురికి పంచేను లోకంలోని ప్రతి రంగులో అతని రూపమే, లోకంలోని ప్రతి రంగులో